గ్రామంలోని ప్రైమరీ స్కూల్లో విద్యార్థినులపై ప్రధాన ఉపాధ్యాయుడి దాష్టికం వెలుగులోకి వచ్చింది. స్కూల్లో హెచ్ఎం వెంకటేశ్వర్లు తమతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థినులు ఇంట్లో చెప్పడంతో తల్లిదండ్రులు హెచ్ఎంకు దేహశుద్ధి చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు హెడ్ మాస్టర్ను పోలీసు స్టేషన్కు తరలించారు. ఒక హెడ్ మాస్టర్ కూడా ఉండి ఆయన చిన్నపిల్లల మీద అక్కడిక్కడ చేతులేసి వల్గర్గా మాటలు మాట్లాడి వల్గర్గా పనులు చేసుకుంటా అక్కడరా ఇక్కడరా మార్కులు వేయకుండా ఎంత చదివితే అంత అన్ని ముద్దులు ఇస్తా అది అని మాట్లాడుతున్నాడంట. అక్కడిక్కడ పిల్లలు అనుకున్నా కూడా సాయంత్రం పూట లేటుగా పెట్టుకొని పిల్లలకు అక్కడిక్కడ చేతులు వేసుకుంటా అది ఇది చేసుకుంటా ఉన్నాడంట. అది ఎంతవరకు సాధ్యం? ఇగో ఏమన్నా రాస్తే కూడా ఐ లవ్ యూ అని రాసినాడంట. చూడండి కావాలంటే పలక మీద ఒక 4వ తరగతి 5వ తరగతి పిల్లల ఎదురు ఇది ఐ లవ్ యూ చెప్పడం ఎన్ని దీంట్లో పలక మీద ఎన్ని తప్పులు రాస్తే అన్ని ముద్దులు పెట్టాలంట. ఆయనకు వ్యక్తిగతంగా ఏం చేసినా ఇంకా ఎవరు అడిగేతోడు లేరు. ఇక మాకి అతనేమి శత్రువు గురువు లాంటి కానీ శత్రువు కాదు మాకు. కానీ గురువే ఇట్లా చేస్తే పిల్లలకి ఇట్లా ఏ బాధ్యత ఎవరు వహించాలి బాధ్యత? ఇప్పుడు మా పిల్లలు ఏదో స్కూల్లో వదిలినాము చిన్న ఇప్పుడు నమ్మకంగా ఉదయం వదులుతాము మేము సాయంకాలం వస్తాము ఎక్కడో మా పనులు ఏదో చేసుకుంటా. కానీ పిల్లల్ని గురువు లాంటి వాళ్ళు మంచి చూసుకున్నారు కానీ తండ్రి లాంటి వాడు అటు చూసుకున్నారా? ఈ తప్పుడ పనులు చేయడం ఏమిటి? వెంకటేశ్వర్లు కొడతాడు. ఇబ్బంది ఏమి ఇబ్బంది పెడతాడు మీకు? ఎక్కడంటే అక్కడ ముడతాడు. ఎందుకు ముడతాడు ఎక్కడంటే అక్కడ? ఎందుకు ముడతాడమ్మా ఎక్కడంటే అక్కడ? ఐ లవ్ యూ అని రాసి పెడతాడు. అంటే ఏమి అంటే ఇంకేమంటాడు? రెండో ప్రణాళిక వరని ఒకటో పెళ్ళాం ఫోటోగ్రాఫ్ ఎన్ని తప్పులు.